మీ పిల్లలకు బొమ్మలను చూపించి సరళ పదాలను కానీ కఠిన పదాలను కానీ ఈ విధంగా నేర్పించండి బొమ్మల ద్వారా చాలా సులభంగా నేర్చుకుంటారు చాలా కాలం పాటు గుర్తుండడం కూడా జరుగుతాయి ముందుగా మొదటి బొమ్మను చూడండి అలా ఆ బొమ్మను చూడడం ద్వారా పిల్లల ఆ పదం పట్ల సరైనటువంటి అవగాహన ఏర్పడి చాలా కాలం పాటు ఆ పదాన్ని గుర్తించగలుగుతారు అలా ఆలయం ఉంగరం ఈలా మనం ఒకసారి చదివిన తర్వాత పిల్లలను చదవమని మనం ప్రోత్సహించాలి అలా ఆలయం ఉంగరం ఈలా ఊయల శంఖం లవంగం రథం ఊయల శంఖం లవంగం రథం కంఠం భవనం ఫలం కంకణం కంఠం భవనం ఫలం కంకణం ధనం కలశం పనస దళం ధనం కలశం పనస దళం ఢంకా వడ కమలం పంజరం ఢంకా వడ కమలం పంజరం ఈ విధంగా మీ పిల్లలకు బొమ్మలను చిత్రాలను చూయిస్తూ ఆ చిత్రాలకు సంబంధించిన పదాలను చదివిపిస్తూ నేర్పించండి ఇలా నేర్పించినట్లయితే ఆ పిల్లలకు బొమ్మ పట్ల సరైన అవగాహన ఏర్పడుతుంది ఆ బొమ్మకు సంబంధించిన పదము కూడా చాలా రోజులు గుర్తుండడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది